హావ్ యుయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఆ హనుమంతుడి శక్తిని ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే ఎందుకంటే హనుమంతుడు చిరంజీవి ఈ భూమిపై తిరగాడే అద్భుతమైన అతీతమైన అతీంద్రియమైన శక్తి ఆ భగవంతుని శక్తి హనుమంతుడు అలాంటి హనుమంతుడిని మనం కష్టకాలంలో కూడా గట్టిగా తలుచుకుంటే ఖచ్చితంగా మనకు భరోసానిస్తాడు మనల్ని కష్టాల నుండి గట్టెక్కిస్తాడు అలాంటి సంఘటనలు ఈ వీడియోలో చూద్దాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బోలెడని అప్డేట్స్ రెగ్యులర్గా మీరు పొందొచ్చు వినయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతని తండ్రి కొద్ది రోజుల క్రితమే అనారోగ్యంతో మరణించాడు అతనికి ఒక తల్లి ఒక తమ్ముడు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు కుటుంబాన్ని పోషించే బాధ్యత బరువంతా కూడా వినయ్ మీద పడింది వినయ్ తన భుజస్కంధాల మీద మోసే పరిస్థితి కానీ అప్పటికీ అతని చదువు పూర్తి కాలేదు కానీ ఇంటర్వ్యూలకు వెళ్ళడం మొదలుపెట్టాడు పరిస్థితిని అక్కడ వివరించే ప్రయత్నము చేశాడు కానీ వాస్తవానికి వినయ్కి ఎంతో సిగ్గు బిడియం పది మంది ఉన్న చోట నర్వస్ అయిపోతాడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కు లోనవుతూ ఉంటాడు అలా ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా కూడా అన్నిట్లలో కూడా ఈ అంశం వల్లనే ఫెయిల్ అవ్వడం మొదలైంది పూర్తిగా నిరాశ నిస్పృహకు లోనయ్యాడు వినయ్ కానీ ఒకనొక పరిస్థితిలో ఇలా మా ఛానల్ని వెతుకుతూ ఉంటే వినయ్కి ఒక చిట్కా లభించింది ఏమిటి అంటే హనుమాన్ చాలీసా అవును వాస్తవానికి హనుమాన్ చాలీస ఏ రకంగానైనా మనకు ధైర్యాన్ని ఇస్తుంది బలాన్ని కూడా ఇస్తుంది అలా వినయ్ ఏం చేశాడంటే మేము చెప్పినట్లుగా వారం రోజులు హనుమాన్ చాలీసా రోజుకు మూడుసార్లు చదవడం మొదలుపెట్టాడు అలా వారం రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ హనుమంతుణ్ణి తలుచుకుంటూ హనుమాన్ చాలీసా చదివాడు ఆ తర్వాత కొద్దిగా మార్పులు రావడం మొదలైంది అతని వ్యక్తిత్వంలో భయం దూరం అవ్వడం మొదలైంది అది గమనించాడు తన శరీరంలో మనస్సులో ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ ధైర్యంగా నిలబడగలిగే శక్తి సంతరించుకుంది ఇంటర్వ్యూలలో కూడా ఎప్పటివరకు అడిగిన ప్రశ్నలకి డొంక తిరుగుడు లేదా సిగ్గుపడుతూ చెప్పిన సమాధానాలు ఇప్పుడు ధైర్యంగా చెప్పడం మొదలుపెట్టాడు అలా ఒక మంచి జాబ్ తీసుకొని అలా సెటిల్ అయిపోయాడు వినయ్ ఆ తర్వాత తనకి పెళ్ళి కూడా జరిగింది ఆనందంగా ఉన్నాడు అయితే ఇలా మనిషికి కష్టాలనేవి కామన్ కానీ కష్టం ఉన్నప్పుడే దేవుణ్ణి ఏ విధంగా ఎంత భక్తితో కొలుస్తాడనేదే అక్కడ పరిస్థితికి అద్దం పడుతుంది అదేవిధంగా ఒకనొక సందర్భంలో వినయ్ భార్య అనారోగ్యం పాలైంది అయితే వినయ్ పూర్తిగా ఆలోచించాడు ఏం చేయాలో అర్థం కాలేదు మరోవైపు వినయ్ భార్య బెడ్ మీద ఉంది తనని పిలిచి ఇక నా చివరి ఘడియలు వచ్చినట్లున్నాయి నేను బతకనేమో అంటూ ఏడవసాగింది అది చూసి వినయ్ గుండె తరుక్కుపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు అయితే మా ఛానల్లోనే ఇలాగే చూస్తూ ఉంటే తనకు ఒక వీడియో కనపడింది అయితే అందులో మేమేం చెప్తున్నామంటే ఎలాంటి కష్టమున్నా ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా సరే ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఖచ్చితంగా ఆరోగ్యం చేకూరుతుంది నాసై రోగ సబైహర పీర జపత నిరంతర హనుమత వీర ఇది మంత్రం నాసై రోగ హరై సబపీర జపత నిరంతర హనుమత వీర నాసై రోగ హరై సభపీర జగపత నిరంతర హనుమత వీర ఇలా ఎన్నిసార్లు చేస్తే శక్తి అంతగా పెరుగుతుంది వినయ్ తెల్లారి నుంచే ఆ హనుమంతుడి గుడికి వెళ్ళి ఈ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు ఈ రెండు లైన్లు చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్న అత్యంత శక్తివంతమైనవి ఇవి పఠనం మొదలు పెట్టగానే తన భార్య కోలుకోవడం కూడా మొదలైంది అలా జస్ట్ రెండు వారాల్లో తన భార్య లేచి కూర్చుంది డిశ్చార్జ్ కూడా అయింది పూర్తి ఆరోగ్యంగా మారిపోయింది ఇదంతా కూడా ఖచ్చితంగా ఆ హనుమంతుడి లీల అనడంలో ఎటువంటి సందేహము అతిశయోక్తి లేనే లేదు మీరు కూడా ఆంజనేయ స్వామి భక్తులైతే జై బోలో హనుమాన్కి జై హనుమాన్ అంటూ కూడా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి